పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. పసుపు కుంకాలను ఏ ఇంట శుభ్రముగా చక్కగా పద్ధతిగా పడికట్టుగా వినియోగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది అని చెప్పచ్చు, గౌరీదేవి ఉంటుంది అని చెప్పచ్చు, సరస్వతీదేవి ఉంటుంది అని చెప్పచ్చు. పసుపు కుంకాలను చక్కగా కాళ్ళకి రాసుకోవడం వల్ల, పసుపుని రాసుకోవడం వల్ల, కుంకుమను ధరించడం వల్ల కొన్ని గండాలు తొలగిపోతాయట. ఎందుకంటే యమధర్మరాజు ఎప్పుడైనా సరే భర్త ప్రాణాలని తీసుకెళ్ళాలి అంటే ముందు భార్యని చూస్తాట. భార్యని చూసి ఆమె కాళ్ళకి పసుపు రాసుకుందా, ముఖాన బొట్టు పెట్టుకుందా, చేతులకి గాజులు వేసుకుందా, జడ ఎందో పుష్పములను ధరించిందా, మెడలో నల్లపూసలు ఉన్నాయా లేకపోతే పట్టుకెళ్ళి బీరువాలో దాచిందా, మెడలో మంగళసూత్రం ఉందా లేకపోతే లాకర్లో పెట్టుకుందా, ఇలాంటివన్నీ చూసిన తర్వాత అమ్మయ్యా ఈవిడ ఒంటి మీద ఏ విధమైనటువంటి మంగళప్రదమైనటువంటి వస్తువులు ధరించలేదు. కాళ్ళకి పసుపు రాసుకుని, చేతులకు గాజులు వేసుకుని, ముఖాన బొట్టు పెట్టుకుని, మెళ్ళ నల్లపూసలు, మంగళసూత్రం, కాలికి మెట్టెలు పెట్టుకుంటే కనుక ఈమె యొక్క భర్త యొక్క ప్రాణాలను నేను తీసుకెళ్ళడం చాలా ఇబ్బంది అయిపోయేది. ఎందుకో తెలుసా, ఏ స్త్రీ అయితే ఏ ఇల్లాలైతే మంగళప్రదమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా ధరించి ఉంటుందో ఆమె యొక్క భర్త ప్రాణాలను తీసుకెళ్ళాలి అని యమధర్మరాజు అనుకుంటే అమ్మవారు ఒప్పుకోదట. అమ్మవారు చివాట్లు పెడుతుంది యమధర్మరాజుని. యమధర్మరాజా, నా భక్తురాలయ ఆ పిల్ల తెల్లారు లేవగానే స్నానం చేసి శ్రీమాత్రేనమా అనుకుంటూనే లేస్తుంది. లేచిన తర్వాత చక్కగా స్నానం చేసిన తర్వాత నిత్య గౌరీ పూజ చేసుకుంటుంది, కాళ్ళకి పసుపు రాసుకుంటుంది, జడ ఎందు పుష్పాన్ని ధరిస్తుంది, మెడలో మంగళసూత్రం నల్లపూసలు పెట్టుకుంటుంది, కాళ్ళకి మెట్టెలు పెట్టుకుంటుంది, చేతులకు గాజులు వేసుకుంటుంది, అరచేతుల ఎందు గోరింటాకు పెట్టుకుంటుంది. ఇటువంటి సౌభాగ్యప్రదమైనటువంటి పనులు అమ్మాయి చేస్తుంటే నన్ను నమ్ముకుంటే నువ్వు ఆ అమ్మాయి యొక్క భర్త ప్రాణాలు తీసుకుపోతే ఆ అమ్మాయి వైధవ్యాన్ని పొందితే నేను చూస్తూ ఉండగలనా? రేపొద్దున ఏమనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ? చూసేవటే ఆ అమ్మాయి ఉన్నంతకాలం అమ్మవారి పూజ చేసిందా? రోజు పూజ చేసేది, మంగళప్రదమైనటువంటి వస్తువులన్నీ శరీరం మీద ధరించి ఉండేది, అయినా భర్త పోయాడు చూసావా? అంటే అమ్మవారు ఏం కాపాడుతుందే, ఈ అమ్మవారిని నమ్మాల్సిన పని లేదు. ఎంత సౌమంగళ్యప్రదంగా ఉన్నా అమ్మవారు కాపాడుతుంది ఏమిటో? అసలు అమ్మవారికి మహిముందా? అమ్మవారు కాపాడుతుందా అని నన్ను శంకిస్తారయ్యో యమధర్మరాజా. అందుకని నువ్వు ఆమె యొక్క భర్త ప్రాణాలని తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్తున్నట. దీని గురించి ఒక కథ చెప్తూ ఉంటాం కదా మనం ఎప్పుడూ. యమధర్మరాజు ఆమె యొక్క భర్త ప్రాణాలని తీసుకెళ్ళడానికి దారిలో అడ్డంగా నిలబడ్డాట. ఆమె భర్త వాహనం మీద వెళ్తున్నాడు, ఏదో మోటార్ సైకిల్ మీద ఏదో వెళ్తున్నాడు. యమధర్మరాజు పాశాన్ని తిప్పుతున్నాడు, గిరగిరగిరగిర తిప్పి అలా విసిరితే ఈ బండి మీద వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి మెడలో పాశం పెడితే ఒక్క గుంజు గుంజుతాడనమాట. ఏదో యాక్సిడెంట్ జరగాలి, అతను చనిపోవాలి, అతని యొక్క ప్రాణాలు తీసుకెళ్ళిపోవాలి. యమధర్మరాజు పాశం తిప్పుతూ ఉన్నటువంటి సమయంలో సర్వమంగళాదేవి చూస్తుందట. చూసి వెంటనే పరుగున పరుగున వెళ్ళి ఆ భార్య దగ్గరికి వెళ్తుందట. వెళ్ళి ఆ భార్య యొక్క శరీరంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుందట. ఎలాగా కాళ్ళకి పసుపు రాసుకుని ఉంటే కాళ్ళల్లో ప్రవేశించి కాళ్ళను పట్టేసుకుంటుందట. ఎందుకంటే పసుపుకి బలాన్ని ఇవ్వడం కోసం. నుదుటన బొట్టు ధరించి, పాపిట్లో బొట్టు ధరించిందనుకోండి, పరుగు పరుగున వెళ్ళి ఆ బొట్టును ముట్టుకుంటుందట. ఎందుకంటే ఆ బొట్టుకి గట్టితనాన్ని ఇవ్వడం కోసం. చేతులకు గాజులు వేసుకుంటే గబాలన వచ్చి చేతులు పట్టుకుంటుందట, ఎందుకంటే ఆ గాజులు పగిలిపోకుండా ఉండడం కోసం. మెడలో మంగళసూత్రం నల్లపూసలు ఉంటే పరుగు పరుగున వచ్చి ఆ మంగళసూత్రాన్ని నల్లపూసల్ని గట్టిగా పట్టుకుంటుందట. అవి తెగిపోకుండా ఉండడం కోసం, తెంపకుండా ఉండడం కోసం. కాలికి మెట్టెలు ఉంటే మెట్టెలు ఎందు ప్రవేశిస్తుందట. జడలో పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు రాలిపోకుండా కాపాడుతుందట. ఎందుకయ్యా అంటే ఏదో ఒక రకంగా ఈ యొక్క అమాయకురాలి ఒంటి మీద ఉన్నటువంటి సౌమంగళ్య స్థానాల్ని కాపాడి ఆమె యొక్క భర్తని రక్షించాలి, ఎలాగైనా కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో సర్వమంగళాదేవి పరుగులు పెడుతుందట. పరుగులు పెట్టేటువంటి సమయానికి పాపం ఆ ఇల్లాలు ఎవరైతే ఉందో, ఆ బండి మీద వెళ్తున్నాడు చూశారో ఆయన భార్య ఎవరైతే ఉందో, ఆవిడ తెల్లారు 8 అయినా 9 అయినా 10 అయినా 11 అయినా కూడా నైటీతోటే తిరుగుతూ స్నానం చేయకుండగా ఒళ్ళంతా కూడా చెమట వాసన వస్తూ ముఖాన బొట్టు జరిగిపోయి
పళ్ళు తోముకోకుండా లేకపోతే పళ్ళు తోముకుని స్నానం చేయకుండా టిఫిన్ చేసేస్తూ ఇడ్లీ తినేస్తూ అటు ఇటు తిరుగుతూ కాళ్ళకి మెట్లు లేకుండా బోడి పాదాలతో తిరుగుతూ చేతులకు గాజులు లేకుండా మొండి చేతులతో తిరుగుతూ జడలో పూలు పెట్టుకోకుండగా ఎప్పుడో నిన్న పెట్టుకున్నటువంటి పూలు ఎండిపోయినటువంటి పూలు అలాగే వేలాడుతూ ఉంటే కాళ్ళకి పసుపు రాసుకోకుండా పసుపు ఎక్కడ రాసుకుంటుంది, ఇంకా స్నానమే చేయలేదు కదా, స్నానమే గతి లేదు, ఇంకా మళ్ళీ పసుపు కూడా రాసుకుంటుంది ఏమిటి, ముఖాన పాపిట్లో బొట్టు పెట్టుకోకుండా నిన్న పెట్టుకున్నటువంటి బొట్టు చిరిగిపోయి ఇలాంటి పిచ్చి పిచ్చిగా ఉందంటే కనుక సర్వమంగళాదేవి ఏడుస్తూ వెళ్ళిపోతుందట. అయ్యో తల్లి, నీ భర్తని కాపాడలేకపోతున్నానే నేను, నీ సౌమంగళ్యాన్ని సుమంగళ్యాన్ని కాపాడలేకపోతున్నానే, నీ మంగళసూత్రాన్ని కాపాడలేకపోతున్నానే నేను, ఎలాగోలాగ కాపాడదామని వచ్చాను, నువ్వు కాళ్ళకి మెట్టులు పెట్టుకోలేదు, మెళ్ళ నల్లపూసలు లేవు, నల్లపూసలు పట్టుకెళ్ళి లాకర్లో బ్యాంకు లాకర్లో పెట్టావు, మంగళసూత్రం పట్టుకెళ్ళి ఇంకో బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నావు, కనీసం పసుపు తాడన్నా వేసుకోవాలి కదే, నువ్వు పసుపు తాడు వేసుకున్నా ఆ తాడు తెగిపోకుండా నేను ఆపేదాన్నే అని ఏడుస్తుంది. ఏడిచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఏం చేస్తుంది పాపం, ఎందుకంటే యమధర్మరాజుకి చెప్పాలంటే గట్టిగా గదవాయించాలంటే ఈ అమ్మాయి ఒంటి మీద ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమీ లేవు మరి, సుమంగళ్యకి సంబంధించినటువంటివి ఏమీ లేవు, వెళ్ళిపోతుంది. అప్పుడు యమధర్మరాజు గిరగిరగిరగిరా తిప్పినటువంటి పాశం ఆ భర్త మెళ్ళలో వేసేటప్పటికీ ఏదో వాహనమో వెనకాల లారీయో ఏదో వచ్చేయడం, యాక్సిడెంట్ అయిపోవడం, అతను చనిపోవడం, ఈమె వైధవ్యం పొందడం అనేటటువంటి జరుగుతుంది. యమధర్మరాజు ఆమె యొక్క భర్త ప్రాణాలని తీసుకుపోవడానికి ఎవరు అనుగ్రహించారు, ఆయనకు ఆజ్ఞ ఎవరు ఇచ్చారంటే ఆ అమ్మాయే ఇచ్చుకుంది. ఒంటి మీద ఏమీ ధరించకుండగా బొట్టు లేకుండగా స్నానం చేయకుండగా కాస్త పసుపు కుంకాల అలా అమ్మవారి మీద వేయకుండగా ఆ అమ్మాయే వైధవ్యాన్ని కొని తెచ్చుకుంది. సుమంగళి స్థానాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. పసుపు కుంకాలు సౌమంగళ్య ప్రదాలు ఇక్కడ వరకు చెప్పుకున్నాం కదా. మరి ఈ అమ్మాయి కాళ్ళకి మెట్టెలు ఏమీ పెట్టుకోలేదు, చేతులకు గాజులు. ఒకవేళ కనుక ఈ అమ్మాయి కాళ్ళకి మెట్టెలు చేతులకు గాజులు జడలో పూలు పెట్టుకొని ఉంటే తెల్లవారుజామునే కనుక ఈ అమ్మాయి నిద్రలేచి స్నానం చేసి నిత్యగౌరీ పూజ చేసుకుని ఉంటే ఆ అమ్మాయి భర్త గండం ఏ విధంగా తప్పిపోయేటటువంటిది అని చెప్పుకునేటటువంటి కథ మనం తరువాయి భాగంలో చెప్పుకుందాం. ప్రస్తుతానికి జయం.